ఆయన కూడా గోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పార్టీకి సో గోపాల్ తో మాట్లాడదాం గోపాల్ ఏంటి పరిస్థితి ఎందుకంటే ముఖ్యంగా పితాని సత్యనారాయణ గారి స్టేట్మెంట్ చూసినా అదే విధంగా గోదావరి జిల్లాలో అంటే అత్యధిక స్థానాలు అధికార పార్టీ గెలుచుకున్నప్పటికీ కొన్ని కొన్ని చోట్ల చూస్తే చాలా మంచి ఫలితాలు సాధించే పదవులు వచ్చాయి మీకు ముఖ్యంగా మలికిపురంలో 10 స్థానాలు మీకు 10 స్థానాలు టీడీపీకి సో అక్కడ ఎంపీపీ మీరు అయ్యారు అదే విధంగా రాజోలు కోనసీమలో మంచి ఫలితాలు వచ్చాయి కడియం మండలంలో కూడా టీడీపీ మీరు కలిపి ఎంపీపీ వైస్ ఎంపీపీ తీసుకున్నారు అనేక చోట్ల గన్నవరంలో కానీ పి గన్నవరంలో కానీ ఇతరత్ర అంటే కోనసీమలో ఎక్కువ టీడీపీ జనసేన క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం వల్ల మీ అధిష్టానాల మధ్య పొత్తు లేకపోవచ్చు కానీ క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం వల్ల ఫలితాలు వచ్చాయి ఇది దేనికి సంకేతం పితాని సత్యనారాయణ గారి స్టేట్మెంట్తో మీరు ఏకీభవిస్తారా గుడ్ ఈవినింగ్ అండి మూర్తి గారు అలాగే ప్యానెల్లో సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ నమస్కారం అండి యాక్చువల్గా ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఒక రాక్షస పాలన ఏదుందో అంటే వైసీపీ ప్రభుత్వం ఏదుందో స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎవరున్నారో వాళ్ళ రాక్షస పాలన ఏదుందో దాన్ని అంతమొందించాలని నిజంగా పార్టీ అధినాయకులు కానీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ డెసిషన్ తీసుకోలేదు ఎక్కడ సంకేతాలు ఇవ్వలేదు ఎక్కడా కూడా మనం కలిసి పనిచేయండి అని సంకేతాలు ఇవ్వలేదు పార్టీ ఆదేశించలేదు మాకు వ్యక్తిగతంగా మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం జనసేన పార్టీ తెలుగుదేశంతో టైఅప్ అయ్యి చెయ్యండి అని ఎక్కడా ఏ సంకేతాలు రాలేదు కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎవరున్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలు ఏమున్నాయో వాటికి విసుగుపోయి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందననే వేళ తెలుగుదేశం కానీ జనసేన కానీ తీసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమని ఎప్పుడు చెప్పారో ఆటోమేటిక్ గా ఒక రాక్షస పాలనని నియంత్రించాలి ఆపాలని అడ్డుగట్టు వేయాలని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలే వాళ్ళలో వాళ్ళ ఒక సఖ్యతతో ఎందుకంటే మహామహా రాక్షసులు యజ్ఞాలు చేసి దేవతలను తరివేస్తున్న టైంలో దేవతలందరూ పారిపోయి వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్నటువంటి మన పూర్వం ఎటువంటి పురాణాలు చెప్తున్నాయో అదే పరిస్థితి ఈరోజు ఈ ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లో జరిగినాయి సార్ మూర్తి గారు ఎందుకంటే వీళ్ళు చేస్తున్న అరాచకాలకు అడ్డుగట్ట వేయాలి వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీకి అడ్డుగట్ట వేయాలి ప్రజల్ని వీళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందులు పార్టీలు ఏదైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఒక మాట చెప్పారు మేము పార్టీలు చూడడం వ్యక్తులు చూడడం మనుషులు చూడడం అన్నారు కానీ వీళ్ళు చూసేదే పార్టీని చూస్తున్నారు వ్యక్తులనే చూస్తున్నారు ఇది ఏ పార్టీకి చేశాడు ఏ పార్టీతో ట్రావెల్ చేశాడు అనేది చూసే ఏ చేసినా వాళ్ళు ఒక కార్యక్రమం ఏ చేసినా సరే ఆ విధంగానే చేస్తున్నారు ఇటువంటి దాష్టికానికి పరాకాష్ఠకి నాంది చర్మగీతం పాడాలని కార్యకర్తలు తీసుకున్నటువంటి నిర్ణయం కార్యకర్తలు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు అద్భుతమైన ఫలితాలు ఇచ్చినాయి ఎక్కడా కూడా కార్యకర్తలు తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ఫెయిల్యూర్స్ కనబడలేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఈ మీరు అందరూ కలిసి పనిచేయండి అని ఒక సంకేతం ఇచ్చిండంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రాబల్యం ఉందో ఈవేళ తెలిసిపోయేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మేము పోటీ చేయము తెలుగుదేశం పార్టీ పోటీ చేయమనే పోటీ నుంచి తప్పుకోవడంతో వచ్చిన మెజార్టీయే తప్పితే వాళ్ళకి స్పెషల్గా ఎందుకంటే వాళ్ళు ఎన్ని రాజకీయాలు చేశారు ఎంతమందిని ఏ విధంగా భయపెట్టారు పోలీసులను అడ్డుపెట్టుకున్నారు రెవెన్యూని అడ్డుపెట్టుకున్నారు రకరకాలుగా ప్రలోభాలు గురి చేశారు ఇటువంటి ఆటల్లో వాళ్ళు విజయం సాధించారు ఇదే విజయం అనుకుంటే ఏదో వెన్నుల్లో యుద్ధం ఆడికాడు వెన్నుల్లో ఒక ఏదో యుద్ధం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అవుతున్నారు తప్పితే దీంట్లో ఏ విధమైన వాళ్ళకి ప్రజాదరణ ఈ రోజు ఆ రోజు ఎలక్షన్ జరిగినది కానీ ఈ రోజు ఈ మూడు నెలల్లో ఎంత చేంజ్ వచ్చిందంటే మోదీ గారు నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఒక తుగ్లక్ని రాజకీయ పార్టీలు అంటే పోనీ ఓకే ఇతర పార్టీలో రాజకీయ పార్టీలో ప్రతిపక్షాలో తుగ్లక్ అంటున్నారంటే ఒక అర్థం ఉందండి కానీ ప్రజల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఎందుకంటే మాంసం దుకాణం అమ్ముతామని దోబీ ఘాట్లు పెడతామని ఇంకా అతనికి ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో కనీసం భారతీ గారితో అయినా చర్చిస్తున్నాడో లేదో తెలియదు కానీ ఎందుకంటే ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి ఆయన కళ్ళు ఆయన కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన మహా అయితే ఒకటి రెండు సందర్భాల్లోనే ఆ తాడిపల్లి నుంచి బయటకు వచ్చడం జరిగింది ఆయన బయటికి రాడు ఇంట్లోంచి వస్తాడు ప్రెస్ మీట్ పెడతారు వెళ్ళిపోతారు ఆ ప్రెస్ మీట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ఫలితాల్ని మీరు
ఒక కార్యకర్తగా జిల్లా స్థాయిలో నాయకుడిగా టీడీపీ జనసేన పొత్తు ముందుకెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారా? మీ నాయక మోకానంద్ సాగర్ గారు చెప్పారు, మేము చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్తాం సార్. మీ రిపోర్ట్ చిన్న ఉదాహరణ ఉందండి. పి గన్నవరం నియోజకవర్గంలో తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో రెండు మొన్న ఎలక్షన్ అయిన తర్వాత 2.5 సంవత్సరాలుగా అక్కడ పార్టీకి ఇన్ఛార్జ్ కూడా లేడండి, పార్టీకి నాయకత్వం లేదు. అటువంటి నియోజకవర్గంలో ఈవేళ పి గన్నవరం మండలం జనసేన టీడీపీ కైవసం చేసుకున్నాయి ఎంపీపీ స్థానాన్ని. ఇంతకంటే ప్రబలమైనటువంటి తార్కాణం అంటే మీరు సంతోషపడుతున్నారు, మీ అధిష్టానం చెప్తా అంటున్నారు. గోపాల్ ఏమంటాడు చూద్దాం. గోపాల్ పరిస్థితి అదే నేను అంటున్నాను. ఒక రాక్షస సంహారానికి ఎంత మంది అయినా సరే పూనుకుని రాక్షస సంహారం చేయడానికి అయితే మాత్రం ఈ పొత్తులనేవి తప్పు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పరిపాలన కొంచెం బాగున్నా, ఒక 10%, 15%, 20% బాగున్నా సరే ఓకే, ఏదో చేస్తున్నాడు. ఒక అవగాహన లేని వ్యక్తిని, అనుభవం లేని వ్యక్తిని, ఒక వ్యాపార దృక్పథంతో పెరిగినటువంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఈ ప్రజలు ఎన్నుకోవడం, నమ్మి ఎన్నుకోవడం, అతను ముఖ్యమంత్రి పదవి ఆయనకి వరంగా రావడం, ఆయన కూర్చోవడం, ఎందుకంటే వ్యాపార ద్వారంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినందుకు ప్రతిదీ వ్యాపార ద్వారంలో చూస్తున్నారు. ఒక 10%, 15%, 30% చేస్తున్నాడు అనుకుంటే, మంచిగా చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు అనుకుంటే ఊళ్ళో ఏదో ప్రజలు ఇచ్చే తీర్పు, ప్రజల తీర్పుకి కట్టుబడి ఉండాలనుకోవచ్చు. కానీ ఈయన చేసేది కనీసం పరిపాలన రహిత్యం అనేది సుస్పష్టంగా కనబడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఎటువంటి పొత్తులకైనా వెళ్ళడానికి, లేకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసమే పొత్తులు తప్పితే పార్టీని కాపాడుకోవడం కోసమో, వ్యక్తులను కాపాడుకోవడం కోసమో పొత్తులు పెట్టుకునే పరిస్థితి అయితే లేదు. కానీ ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడడానికి ఖచ్చితంగా పొత్తులు పెట్టుకున్నా తప్పు లేదనే భావనకి ఓకే చిన్న బ్రేక్ అండి. బ్రేక్ తర్వాత బీజేపీ సీనియర్ లీడర్ విల్సన్ గారు